హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఆన్లైన్ ప్రోడక్ట్ రివ్యూ చేస్తున్నాము సో ఈ మె ఈ మెషిన్ వచ్చేసి మనము ఆస్మా పేషెంట్స్ ఎవరైనా ఉన్నా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఆర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళ వాళ్ళు యూస్ చేయొచ్చు ఇది వచ్చేసి డాక్టర్ ట్రస్ట్ పోర్టబుల్ మెష్ న్యూబిలైజర్ ఇది మేము అమెజాన్లో పర్చేజ్ చేసే పర్చేస్ చేసాము ఆల్మోస్ట్ వన్ వీక్ బ్యాక్ ఇది వచ్చేసి ట్రస్టెడ్ కంపెనీ న్యూరికా అనే కంపెనీ మనకి ఫేమస్ కంపెనీ టూ డిజైన్ ప్రోడక్ట్స్ దీంట్లో వచ్చేసి మనకి పాకెట్ సైజు కన్వీనియంట్ టు క్యారీ లైట్ వెయిట్ డిజైన్ క్వైట్ ఆపరేషన్ ఎఫెక్టివ్ మెడికేషన్ వన్ బటన్ ఆపరేషన్ చైల్డ్ ఫ్రెండ్లీ డిజైన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కంప్లీట్ న్యూబిలైజర్ కిట్ ఇంక్లూడెడ్ ఉంటుంది దీంట్లో చైల్డ్ మాస్క్ యాడెడ్ ఫర్ ఈజియర్ ట్రీట్మెంట్ ఎందు మనకి బోత్ అడల్ట్ అండ్ చైల్డ్ మాస్క్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకు కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి ఒకటి మెయిన్ యూనిట్ తర్వాత మెయిన్ యూనిట్ కవర్ నెక్స్ట్ మెడికేషన్ ఛాంబర్ ఆల్కలైన్ బ్యాటరీస్ ఒక క్యారియింగ్ పౌచ్ టూ ఇన్హలేషన్ మాస్క్స్ ఇచ్చారు ఒకటి స్మాల్ మల్టీ యూజ్కి ఇంకొకటి లార్జ్కి ఇంకొకటి మౌత్ పీస్ ఆ టూ మాస్క్ వచ్చేసి అడల్ట్ అండ్ చైల్డ్ మాస్క్ సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాము దీంట్లో మనకి ఒక వ్యారంటీ కార్డ్ ఉంది ఈ కార్డ్ ఏమి అంటే మనము సిక్స్ మంత్స్ వ్యారంటీ తెచ్చుకోవడానికి సో వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ న్యూరికా వెబ్సైట్లోకి వెళ్ళి పర్చేస్ చేసిన ఫిఫ్టీన్ డేస్తో ఫిఫ్టీన్ డేస్ లోపు మన ఆర్డర్ డీటెయిల్స్ అండ్ ఆర్డర్ ఐడి ఎంటర్ చేస్తే మనకు ఒక మెయిల్ వస్తుంది విత్ సిక్స్ మంత్స్ వ్యారంటీ ఫ్రీ ఏమి అంటే పర్చేస్ చేసిన ఫిఫ్టీన్ డేస్ లోపు మాత్రమే మనం దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ చేస్తే మనకి యాక్టివేట్ అవ్వదు సో అది దీని గురించి తర్వాత ఈజీ క్యారింగ్ పౌచ్ ఇచ్చాడు సో వెరీ ఈజీ వాటర్ ప్రూఫ్ పౌచ్ ఇది సో దీంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో దీంట్లో ఏమేమి ఛాంబర్స్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు ఇది మేము వన్ వీక్ నుంచి యూస్ చేస్తున్నాము ఇది అడల్ట్ మాస్క్ ఇది చైల్డ్ మాస్క్ చైల్డ్ మాస్క్ అండ్ అడల్ట్ మాస్క్ తర్వాత ఇది వచ్చేసి మెయిన్ యూనిట్ మెయిన్ యూనిట్ గురించి తర్వాత తెలుసుకుందాము అది మౌ మౌత్ పీస్ తర్వాత మౌత్ క్యాప్ క్యాప్ క్లోజింగ్ క్యాప్ ఇది వచ్చేసి మెడికేషన్ ఛాంబర్ మెడికేషన్ ఛాంబర్ తర్వాత ఇది మెయిన్ యూనిట్ ఇందాక చూపించింది తర్వాత ఇది ఆల్కలైన్ బ్యాటరీస్ వాళ్ళే ఇచ్చారు మెయిన్ యూనిట్లో మనకి ఒక పవర్ బటన్ ఇచ్చాడు ఆ పవర్ బటన్ మనం బ్యాటరీస్ వేసినప్పుడు యూజ్ చేస్తాము తర్వాత బ్యా ఒకవేళ మన దగ్గర బ్యాటరీస్ లేవు అనుకుంటే మనం యూఎస్బీ ఛార్జర్ కేబుల్ కనెక్ట్ చేసి కూడా యూస్ చేయొచ్చు నాట్ అట్ ఆల్ ఎక్స్ప్లోజన్ ఎక్స్ప్లోజన్ ఏమి ఉండదు సో మనకి వెరీ ఈజీ టు క్యారీ అండ్ వెరీ ఈజీ టు యూజ్ ఇప్పుడు మనం బ్యాటరీస్ వేసి ఎలా ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము వాడు ప్లస్ అండ్ మైనస్ సింబల్స్ మెన్షన్ చేశాడు సో ఆ ప్రకారం మనం బ్యాటరీస్ వేస్తున్నాము ఇది మనకి చాలా పాకెట్ ఫ్రెండ్లీ అండ్ వెరీ యూస్ఫుల్ లైక్ సిక్స్టీ ప్లస్ అబోవ్ ఉన్న పేషెంట్స్కి ఈ మెయిన్ యూనిట్కి మనం ఫస్ట్ మెడికేషన్ ఛాంబర్ని కనెక్ట్ చేసుకోవాలి అంతకంటే ముందు మెడికేషన్ ఛాంబర్ గురించి తెలుసుకున్నాము ఈ మెడికేషన్ ఛాంబర్ అనేది చాలా బాగా డిజైన్ చేశారు ఇందులో మనకి ఎంత మెడికేషన్ క్వాంటిటీ మనం మెజర్ చేసుకోవచ్చో ఇచ్చాడు సో మీరు క్లియర్గా చూస్తే టూ ఎంఎల్ ఫోర్ ఎంఎల్ అండ్ ఎయిట్ ఎంఎల్ అని త్రీ క్వాంటిటీస్ ఇచ్చాడు ఇంకొకటి ఏమంటే దీంట్లో ఇంక్లైన్ పొజిషన్ ఉంది ఫ్లాట్ సర్ఫేస్ ఇవ్వలేదు ఇంక్లైన్ పొజిషన్ వల్ల మనకి ఎటువంటి మెడి మెడిసిన్ అనేది వేస్ట్ అవ్వదు సో హండ్రెడ్ పర్సెంట్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని దీన్ని మెయిన్ యూనిట్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాము సో మనం జస్ట్ ఇలా అక్కడ టూ లైన్స్ ఇచ్చాడు ఆ లైన్స్లో మనం కరెక్ట్గా పెట్టి ప్రెస్ చేస్తే మనకు ఒక సౌండ్ వస్తుంది లాక్ అయినట్టు సో లాక్ అయినట్టు సౌండ్ వస్తే మనకు అది ఫిక్స్ అయినట్టు తర్వాత ఎలా రిమూవ్ చేయాలి అనేది సో మనం జస్ట్ అక్కడ ఒక పుష్ బటన్ ఉంది దాన్ని ప్రెస్ చేయగానే అది రిమూవ్ అయిపోతుంది సో వెరీ ఈజీ టు క్యారీ అండ్ వెరీ ఈజీ టు యూజ్ ఇది ఇంట్లో మనము సో దాన్ని అలా మెల్లగా ఫిట్ మెడికేషన్ ఛాంబర్ ఈ మెడికేషన్ చాంబర్లో మనం మెడిసిన్ వేస్తాము క్లోజింగ్ క్యాప్ మనం మెషిన్ని యూజ్ చేసినప్పుడు యూస్ యూజ్ చేయనప్పుడు ఈ క్యాప్ని క్లోజ్ చేసి మనం బ్యాక్టీరియా వెళ్లకుండా సేఫ్గా ప్రోడక్ట్ని స్టోర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం అడల్ట్ మాస్క్ కానీ చైల్డ్ మాస్క్ కానీ యూజ్ చేయొచ్చు లేదు నోస్తో బ్రీతింగ్ తీసుకోలేరు వాళ్ళు మాత్రం మౌత్ తార్గాన్ని ఫిక్స్ చేసి మౌత్ పీస్ ద్వారా మనం బ్రీతింగ్ తీసుకోవచ్చు మౌత్ పీస్ని ఇలా ఫిట్ చేసి సో ఇప్పుడు నేను అడల్ట్ మాస్క్ పెడుతున్నాను అడల్ట్ మాస్క్ని మనం మెడికేషన్ ఛాంబర్కి ఫిట్ చేస్తాం ఇలా సో ఇలా ఫిట్ చేయాలి సేమ్ అడల్ట్ మాస్క్ లాగానే చైల్డ్ మాస్క్ కూడా ఫిట్ చేస్తాము ఇది కంప్లీట్ న్యూబిలైజర్ కిట్ ఇంట్లో పవర్ బటన్ మెడికేషన్ ఛాంబర్ అండ్ అడల్ట్ మాస్క్ ఉంది సో మెడికేషన్ ఛాంబర్లో మనం మెడిసిన్ వేస్తాము వేసి క్లోజ్ చేసి పవర్ బటన్ని ప్రెస్ చేయగానే గ్రీన్ లైట్ పడుతుంది ఇప్పుడు మెడిసిన్ లేదు కాబట్టి వెంటనే అది రెడ్ లైట్ చూపించి ఇండికేట్ చేస్తుంది లైక్ మెడిసిన్ ఈజ్ నాట్ దేర్ అని ఇది మంచి అడ్వాంటేజ్ సో ఇందులో మేము యూస్ చేస్తున్న మెడిసిన్ వచ్చేసి లెవోలిన్ ఇన్హలేషన్ సొల్యూషన్ జీరో పాయింట్ సిక్స్ త్రీ ఎంజీది ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లే లేకుండా అస్సలు యూస్ చేయకూడదు సో ఈ మెడిసిన్ పైన కూడా మనకి రెడ్ మార్క్లో నో నోటిఫై చేశారు వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ విష్ నాట్ యూజ్ ఎనీ మెడిసిన్ అని సో మీరు మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ మీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని బట్టి మీ డాక్టర్ ఏది ప్రిస్క్రైబ్ చేస్తారో అది యూజ్ చేయాలి సో నా వరకు నేను లెవల్ ఇన్ జీరో పాయింట్ సిక్స్ త్రీ ఎంజీ సొల్యూషన్ యూజ్ చేస్తున్నాను సో క్యాప్ని ఇలా ఓపెన్ చేసి మెడికేషన్ ఛాంబర్లో మనం మెడిసిన్ వేస్తున్నాము సో మెడికేషన్ ఛాంబర్లోకి ఇది ఈ మెడిసిన్ వేస్తే ఇది అప్రాక్సిమేట్లీ ఒక ఫోర్ ఎంఎల్ ఉంది సో ఈ ఫోర్ ఎంఎల్ సొల్యూషన్ మనం దాంట్లో వేస్తున్నాము ఇలా స్క్వీజ్ చేస్తూ వేయాలి సో మీరు ఏ మెడిసిన్ ఏ ఏ మెడిసిన్ అయినా కూడా ప్రిస్క్రిప్షన్ ఈ దీనికోసమనే కాదు ఏ మెడిసిన్ అయినా కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా యూజ్ చేయకూడదు సో మెడిసిన్ వేసాక మనం దీన్ని ఇలా క్లోజ్ చేసేసి పవర్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను సో ఇప్పుడు మెడిసిన్ ఉంది కాబట్టి వెరీ క్విక్గా మనకి బ్రీత్ వేపర్ అనేది రిలీజ్ అవుతుంది చూడండి ఆన్ చేయిన జీరో మిల్లీ సెకండ్స్లోనే మనకి వేపర్ రిలీజ్ అవుతుంది సో ఈ ఈ వేపర్ని మనం నోస్ దగ్గర పెట్టుకొని మనం బ్రీతింగ్ ఉన్నప్పుడు బాగా ఇన్హేల్ చేస్తే మనకి మంచి సొల్యూషన్ ఉంటుంది సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఏ జీరో జీరో పాయింట్ ఫైవ్ సెకండ్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం దీన్ని ఆన్ చేసి మళ్ళీ యూజ్ చేయొచ్చు సో బ్రేక్ తీసుకోవాలి మెడిసిన్ అంతా మనకి కంప్లీట్గా అయిపోయేంత వరకు మనం యూజ్ చేయాలి సో ఇన్ ఇంక్లైంట్ పొజిషన్ వల్ల మనకి ఎటువంటి మెడిసిన్ వేస్ట్ అవ్వదు ఒకసారి ఇక్కడ చూడండి మెడిసిన్ అంతా మనం యుటిలైజ్ మిషన్ అనేది మెడిసిన్ అంతా యుటిలైజ్ చేసుకుంటుంది ఇది మనకి మంచి అడ్వాంటేజ్ ఈ అడ్వాన్స్డ్ న్యూబిలైజర్ కిట్ ద్వారా సో మళ్ళీ మనం పవర్ బటన్ ప్రెస్ చేయగానే మనకి వేపర్ రిలీజ్ అవుతుంది వెరీ క్విక్ వెరీ క్విక్ రెస్పాన్స్ ఇస్తుంది ఇది నోస్ ద్వారా రెస్పెర్ ఇన్హాలేషన్ తీసుకోలేని వాళ్ళు మౌత్ పీస్ని కనెక్ట్ చేసి మౌత్ ద్వారా మనం ఇన్హేల్ చేయవచ్చు సో ఇది మనకి చాలా ఈజీ పాకెట్ ఫ్రెండ్లీ పాకెట్ ఫ్రెండ్లీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము డాక్టర్ కన్సల్టెన్సీ లేకుండా ఎటువంటి ఇన్హలేషన్ సొల్యూషన్ని యూజ్ చేయద్దండి ఎందుకంటే దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఇప్పుడు వేపర్ అనేది మనకి స్లో డౌన్ అయిపోయింది దీన్ని ఇండికేషన్ ఏమి అంటే మనకి మెడికేషన్ ఛాంబర్లో మెడిసిన్ అనేది కంప్లీట్ అయిపోతున్నట్టు ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు పవర్ బటన్ ప్రెస్ చేస్తాను పవర్ బటన్ ప్రెస్ చేయగానే మనకి గ్రీన్ లైట్ ఇండికేట్ చేస్తుంది క్విక్గా మనకి రెడ్ లైట్ అనేది పడుతుంది రెడ్ లైట్ పడడం వల్ల ఇండికేషన్ ఏమి అంటే మనకి మ మెడికేషన్ ఛాంబర్లో మెడిసిన్ అయిపోయింది అని ఇండికేట్ చేస్తుంది ఇది మనకి చాలా మంచి అడ్వాంటేజ్ ఈ కిట్లో సో మళ్ళీ ఇది ఏమి అంటే మనకి పాకెట్ ఫ్రెండ్లీ బాగా యూజ్ చేయొచ్చు పైగా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందంటే సో మనం పెద్దవాళ్ళకి పిల్లలకి ఎవరికైనా మనం ఇంట్లో పెట్టుకొని యూజ్ చేయొచ్చు ఈజీలీ ఇన్స్టాలబుల్ కిట్ ఇది ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకొకటి ఏమి అంటే మనం అన్నీ యూజ్ చేసిన తర్వాత మెడికేషన్ ఛాంబర్ని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు ఏమని అంటే మెడికేషన్ ఛాంబర్ని మౌత్ ఆర్గన్ని మౌ మాస్క్స్ని మనము యూజ్ చేసిన వెంటనే క్లీన్ చేయాలి లైక్ వామ్ వాటర్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాటిని వదిలేస్తే అవి స్టెరిలైజ్ అయ్యి మెడిసిన్ అంతా క్లియర్ అయిపోతుంది ఎప్పుడైనా కానీ మెయిన్ యూనిట్ని మాత్రం అస్సలు వాష్ చేయకూడదు బికాజ్ మెయిన్ యూనిట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అస్సలు వాష్ చేయకూడదు ఓన్లీ మెడికేషన్ ఛాంబర్ మౌత్ ఆర్ మౌత్ పీస్ అండ్ అడల్ట్ మాస్క్స్ని మాత్రమే మనం స్టెరిలైజ్ చేయాలి స్టెరిలైజ్ ఎలా చేయాలి అంటే వామ్ వాటర్లో ఫైవ్ మినిట్స్ పెట్టాలి పైగా మనకి ఇప్పుడు కరోనా ఎక్కువ ఉంది కాబట్టి ఒకరికి యూజ్ చేసిన దాన్ని ఇంకొకరికి యూజ్ చేయకుండా వేసి అది స్టెరిలైజ్ అయిన తర్వాత కాటన్ క్లాత్తో ట్యాప్ చేసి డ్రై అయిన తర్వాత మనం సేఫ్గా ఎత్తిపెట్టుకోవాలి సో దిస్ ఈస్ కంప్లీట్ వీడియో ఆన్ డాక్టర్ మెష్ డాక్టర్ ట్రస్ట్ మెష్ యూబిలైజర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్